ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజావాణి పోర్టల్లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష సూచించారు. సోమవారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్లతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ణయాధికారాలు తీసుకునే జిల్లా అధికారులే తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని, అత్యవసరమైతే ముందస్తుగా అనుమతి పొంది తరువాత స్థాయి అధికారిని పంపాలని సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్న 359 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో కిక్కిరిసిన ప్రజావాణిలో కలెక్టర్ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా ఆలకించి ఆప్యాయంగా పలకరిస్తూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ధీమా కల్పించారు. ప్రతి ఫిర్యాదుదారుడు ముందుగా కంప్యూటర్లో నెంబర్ జనరేట్ చేసుకున్న తర్వాతే ఫిర్యాదులు పరిశీలించారు. 60 దరఖాస్తులు రాగా అందులో ప్రధానంగా భూ సమస్యలు, ధరణి, 2 పడకల ఇండ్లు, ఆసరా పింఛన్లు, ఆర్థిక సహాయం, 3 చక్రాల సైకిళ్లు తదితర వాటికి సంబంధించినవి ఉన్నాయి. అలాగే అర్హులైన మైనారిటీలకు రుణం మంజూరు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, దేవాలయానికి ఇచ్చిన భూములను అన్యక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను పరిశీలించి పరిష్కారం అయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలని, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సదరం క్యాంపులో 40% పైగా వికలాంగత్వం ఉన్నట్లు ధృవపత్రం ఇస్తేనే వికలాంగుల పింఛనుకు అర్హులని, తిరస్కరణకు గురైన పింఛను మంజూరు దరఖాస్తును తిరిగి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటకు పాత ఐడిని రద్దు చేస్తూ కొత్త ఐడి కొరకు ప్రభుత్వానికి ప్రాతిపదనలు సమర్పించవలసిందిగా డిఆర్డిఓకు సూచించారు. రేపటి నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయవలసిందిగా ఏవో యూసుఫ్కు సూచించారు. ఆస్తి తగాదాలకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి కోర్టును ఆశ్రయించవలసిందిగా ఫిర్యాదుదారులకు సూచించారు. తమ సమస్యలతో పాటు నలుగురికి ఉపయోగపడే సామాజిక సమస్యలు ప్రజావాణి దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు శైలేష్, జయరాజ్, కమలాకర్, శ్రీనివాసరావు, శ్రీనివాస్, కేశూరామ్, ఆశాకుమారి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. దాని వాళ్ళు రావడానికి ఇష్టపడడం లేదు. మాకు నన్ను తర్వాత ఏసీపీ గారికి ఏసీ రెవెన్యూ గారికి చూడమని చెప్పారు. నేను రాస్తాను. నేను చేయించుకున్నాను. నేను నెక్స్ట్ ఆన్లైన్ అవసరం. ఇది ఆన్లైన్ చూసుకోండి. దానివల్ల ఇప్పుడు కూడా కావట్లేదు. ఆన్లైన్ రిపోర్ట్ ఉంది. దయచేసి నెక్స్ట్ వీక్ అంతా అన్ని నెక్స్ట్ ప్రధాని కన్నా అన్ని ఈ ప్రధాని ఉంటే సరే. కానీ పాత ప్రధాని